చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటమే కాకుండా ఆ జైల్లో కూడా ఎట్లాంటి సదుపాయాలు కల్పించట్లేదు. మేమేమో మొన్న ఏమో డెంగ్యూతో ఆ పక్క ఖైదీ చనిపోతే దోమలు అంటే అక్కడ ఏరియాలో ఏమి బాగాలేదు పరిశుభ్రంగా లేదు అని అంటే దాన్ని అటకారం చేశారు. దోమల బేడ ఎక్కువ ఉంది దాన్ని కొంచెం అక్కడ శానిటైజ్ చేయాలి అనేసి అని చెప్పినా కూడా దాన్ని కూడా వాళ్ళు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు వైసీపీ నాయకులు మంత్రులు కానీ. ప్రతి ఆయనకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించట్లేదని చెప్పినా కూడా చాలా నిర్లక్ష్యం చేశారు. ఈ రోజున 74 సంవత్సరాల వ్యక్తి అండి, ఆయనకి స్కిన్ అలర్జీ వచ్చింది. ఈ రోజున ఆ డీహైడ్రేషన్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సరైనటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇప్పుడు ప్రభుత్వ హుటాహుటిన మేము చెప్తే ఆ ప్రభుత్వ డాక్టర్ని ఏదో పిలిపించి చేసేసి ఏదో రిపోర్ట్లు ఇచ్చేసాము చాలా బాగుంది అనేసి ఒక రిపోర్ట్ ఏదో ఇచ్చారు. అదంతా కూడా తప్పండి. ఈ రోజున ప్రభుత్వ అంటే గవర్నమెంట్ డాక్టర్స్ వీళ్ళందరూ కానీ ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు చేసేది ఏంటి, ప్రభుత్వం ఏది చెప్పమంటే అదే చెప్తాయి. మాకు ఈ రోజున కార్యకర్తలు కానీ ప్రజలందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. ఈ రోజున జైల్లో చంద్రబాబు నాయుడు గారిని ఏం చేస్తారో వైసీపీ వాళ్ళు అనేసి చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు. ప్రజలే కాదండి, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ రోజున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి, ఆయనకి ఎలర్జీ వచ్చింది, డీహైడ్రేషన్ ప్రాబ్లంతో ఉన్నారు. ఆ డీహైడ్రేషన్ ప్రాబ్లంతో ఉన్నప్పుడు మేము మాకు ప్రభుత్వ డాక్టర్స్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పినట్టే వాళ్ళు చేస్తారు కాబట్టి మాకు నమ్మకం లేదు. ఇప్పుడు వ్యక్తిగత పర్సనల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారికి ట్రీట్మెంట్ ఇప్పించాలి. వాళ్ళకి పర్సనల్ డాక్టర్స్తో ట్రీట్మెంట్ ఇప్పించి పూర్తి స్థాయిలో ఆయనకి భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా తీవ్ర ఆందోళనతో భయంతో చాలా బాధతో ఉన్నామండి. ఈ రోజున ఏంటండి ఆయన ఏం తప్పు చేశారని అంత ఇబ్బందులు అంత బాధలు పడాలండి? సార్ అంటే మీరు చెప్పండి, ఇప్పటికే మీ టీడీపీ మాజీ మంత్రులు కావచ్చు, నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే చంద్రబాబుకు ప్రమాదం ఉంది, జైల్లో భద్రత లేదు, ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని ఏమంటారు మీరు? ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రజలు కానీ కార్యకర్తలు కానీ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభుత్వం జగన్ గారు కావాలని, ఈ ఆరోగ్యం పోగొట్టాలని జగన్ గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కావాలని ఈవేళ ఇటువంటి పరిస్థితులు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన మా బాబు గారిని అక్కడ ఆ పరిస్థితుల్లో పెట్టడం చాలా భావ్యంగా లేదు. ఈవేళ జగన్ అనే వ్యక్తికి మానసిక రోగం పెరిగిపోయింది. ఈవేళ మానసిక రోగంతోనే ముదిరిపోయాయన ఏ రకంగా ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయన అవునిచ్చాన్ని పోగొట్టేసి ఈవేళ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి నీకెందుకు, ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడమని జగన్ గారిని హెచ్చరిస్తున్నాం. రైట్, చెప్పండి సార్, మీరు ఏం కోరుతున్నారు? చంద్రబాబు గారి పరిస్థితి హాస్పిటల్లో, ఆల్రెడీ హాస్పిటల్లో డాక్టర్ నిన్న వెళ్ళడం, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పడం కూడా బులెటిన్ కూడా విడుదల చేశారు. మేము ఏం చెప్తామంటే గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఒక పక్కనే అక్కడ మాజీ నక్సలైట్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉందని.